న్యాచురల్ అందరికి అదే గాడు, అందరికి అదే సూర్యుడు, అందరికి అదే ఆకాశం, అందరికి అదే భూమి, అందరికి అదే పంట, అందరికి అదే బస్ ప్రయాణం, అందరికి అదే ట్రైన్ లో పోవాలి. మళ్ళా ఇంటికి వచ్చినాక మేము చూసుకున్నాం వాళ్ళు హిందువులు, ఇవి సిక్కులు, వాళ్ళు నానా రకాల లాట్రిన్ కూడా సపరేట్ చేయండి. ఇది ముస్లింల లాట్రిన్, ఇది హిందువుల లాట్రిన్, చేయండి సపరేట్ చేయండి. నాలుగు సూర్యులు అయితే తెలియవు కదా. అంటే రియాలిటీ ఏంటంటే అందరికి ఒక్కడే ఉన్నాడు. దీని ప్రభావం ఏంటంటే నెట్వర్క్ లో అందరు ఒక ఐక్యమత్యం అయిపోవాలి. వీళ్ళని ఇప్పటిదాకా విడే తీసింది ఎవరు? బ్రిటిష్ రాజ్యపాలం. వాళ్ళే పరిపాలన ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ పరిపాలన చొక్కాలంటే మన డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో వచ్చి వీళ్ళందరినీ తీసుకురావాలి. ఇది మన అందరికి కర్తవ్యం. డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏం జరుగుతుందో, న్యూ ఎర్నింగ్ టెక్నాలజీ వర్కింగ్ అవర్ రిలేషన్ నాలెడ్జ్. ఇప్పుడు నా దగ్గర చదువు తెలివితేటలు లేవు, కానీ నా డెప్త్ లో డాక్టర్స్ ఉన్నారండి. ఇంజనీర్ అమ్మాయి ఇంజనీరా, ఆర్కిటెక్ట్ ఇంజనీరా, ఆమె గురించి పని చేసుకుంటాను, నా బిజినెస్ పెరుగుతాను. శ్రీవాణి నా గురించి పనిచేస్తలేదు. అహ్మద్ సార్ పైసలు పోతాయి, అహ్మద్ సార్ కుదరాదు కదా, అహ్మద్ సార్ చదువులేడు కదా, మరి ఆయన పైసలు పోతాయి కదా, నేను కొనను అని చెప్తలేదా. ఆమె హెల్త్ గురించి కొంటాది, ఆమె సుట్ట పొలకు రిలేషన్ చెప్పుకొని ఆమె ఇన్కమ్ ఎట్లా గ్రోత్ కావాలో 10 మంది జీవితాలు బాగు చేసుకుంటా పోతుంది. అంటే ఆమె ఎంత బిజినెస్ చేస్తుందో అంత బిజినెస్ నాకు ఆటొస్తుంది. దీనికి ఏమంటారంటే న్యూ ఎర్నింగ్ టెక్నాలజీ వర్కింగ్ ఓవర్ రిలేషన్స్ నాలెడ్జ్. ఒక్క వ్యక్తి చెయ్యని పని ఇక్కడ అందరు కలిసి ఒక జమ్మానికి చేరుకుంటారు. రైట్ ఆర్ ఎస్ ఆర్ నో? అదే ఈ విషయం మీకు ఒక క్లియారిటీ చెప్తా. ఒక రాజు ఉండే, రాజు ఏం చేసిండంటే నాకు మనకు ఒక సమాధానం అడిగిండు. ఆయన చెస్ లో ఎన్ని గడులు ఉండే, గడులు ఉంటారు కదా, గడియలు అంటారు, గడువులు అంటారు, హాని అయితే గడులు ఉంటాయి. ఆ చెస్ లో ఎన్ని గడులు ఉంటే అసలు ఆట ఆడే వ్యక్తి కావాలి, ఆ గడులు ఎన్ని ఉంటాయో ఆయన చెప్పాలి. అసలు వ్యక్తిని నా గట్టుకుంటా మంత్రులు రాని 4 మంత్రులకు పంపిస్తాడు. ఆయన మంత్రుల రాజుకి ఏదో ఒకటి ఆట కావాలి, వాళ్ళకి ఏ తక్కువ మొత్తం ప్రపంచమే కలెక్టర్ వాన్ చేద్దాం, కరెక్టే కదా. ఇసోటి టైంలో రాజు ఏం చేసిండే మంత్రులకు పంపించగానే మంత్రులు ఏం చేసిండు, మొత్తం తిరిగి మొత్తం రాజ్యానికి వచ్చి లాస్ట్కు తిరిగి లాస్ట్కి వచ్చి మాకు ఎక్కడ దొరుకుతలేడు, పక్క దిక్కిన వ్యక్తి ఒక నాలాంటి వ్యక్తి దొరికింది. నాలాంటి వ్యక్తి దొరికిండు. వాడేమన్నాడు, మంత్రులారా ఇంతకాలం నిలుగుతారు, నన్ను తీసుకోపండి మీ రాజు దగ్గర సమాధానం ఇస్తారు. అరే నీకు చదువు రాదు, పాట రాదు, ఏం రాదు, నువ్వు అసలు బడికే పోలే, నువ్వు ఆ రాజుకి చెప్తావా, మేము చదువుకొని ఉన్నామే మాకు తెలుతలేదు, నువ్వు చెప్తావా చరిత్ర, చెప్పకపోతే మెడ వేసేసిపోతుంది అంటే రెడీ ఉన్నా పాండ్యాన్ని లాంటి రాజు దగ్గరికి పోయి మొత్తం గడులు వేసి చూపిస్తాడు. ఆయన చేస్తూ ఎన్ని గడులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి సార్? 60? ఎన్ని ఉంటాయి? 68 గడువులు ఉంటాయి. 68 గడువులు ఎప్పుడైతే చెప్పేసిండు రాజు అన్నాడు, ప్రపంచంలోనే 1 రన్ను. నాకు లేని తెలివి నేను నేర్పించినావు, రాణి మొత్తం నేర్చుకుంటా ఉంటారు ఇసుకుంటుల దగ్గరనే. వాళ్ళకి అహంకారం ఉండదు రాజు, ఎందుకంటే వానికి ఎంత తక్కువ పైసలు ఆట ఆడుకుంటాడు వాళ్ళు. లాస్ట్కి ఏం చెప్పిండు, నువ్వు ఏం కొడతావు కోరు అని చెప్పిండు. ఏపో రాజు ఏమి ఇస్తావు నాకు, ఇంటి దగ్గరే బతుకుపో అంటాను రాజు. రే నేను ఎవరు తెలుసా? తెలుసు రాజు, నువ్వు అంటే కోర్ట్ కచేరీ లాయర్ పోలీసు వాళ్ళు అందరు వస్తారు నాకు తీసుకుపోయి మేడం సపరేట్ చేసేస్తారు. అయినా నీ దగ్గర ఏమీ లేదు, బతుకుపో అంటాడు ఆయన. వాళ్ళకి పౌరుషం రాదా రాజు? ప్రపంచంలో డిక్లేర్ చేసినాక ఈ రాజు వ్యాల్యూ తీసేస్తాడు సమాజంలో. అందరు ముఖాలకి ఇట్లా చేతులు పెట్టినారు, ఇదేంది రాజుకి ఇట్లా చెప్తాను? ఏం లేదు రాజు దగ్గర, మొత్తం ఉన్న